హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రత్నం. యాక్టర్ బై విశాల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా రత్నం మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే ఓకే ఓకే అన్నట్టే ఉంటది. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ, సో బేసిక్ గా ఒక క్యాజువల్ కమర్షియల్ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏదో మనకు తెలిసిందే కదా, ఏదో ఒక సెంటిమెంట్ ఉంటది, అలాగే ఇందులో కూడా ఒక సెంటిమెంట్ అయితే ఉంటది. అండ్ లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ ఒకటి ఉంటది, అంటే మనకి ఎక్కడా కూడా లవ్ స్టోరీ అనిపించదు. సో దాన్ని అయితే కొంతవరకు బాగానే తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఒకటైతే వాస్తవం ఒక కోర్ ఎమోషన్ అయితే ఉంటది హీరోకి ఆ యాక్షన్ సీన్స్ అన్ని, అంటే ఆ ఫైట్స్ అన్ని కూడా చేయడానికి రీజన్ అయితే ఉంటది అనమాట. అంటే హీరోయిన్ ఒక రీజన్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో అంతవరకు ఓకే బాగానే ఉంది. సో యాక్షన్ సీన్స్ మనకి ఎమోషన్ అయితే ఉంది, అది కొంతవరకు బాగానే కనెక్ట్ చేస్తుంది. సో సీన్స్ అయితే బాగానే అనిపిస్తాయి. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి స్టోరీలో ఒకటి రెండు మెయిన్ ఎలిమెంట్స్ కూడా కనబడుతూ ఉంటాయి క్లైమాక్స్ కి వచ్చేసరికి. సో ఓకే, స్టోరీ పరంగా బాగానే ఉంది కొంతవరకు అనేది అనిపిస్తుంది. మరి ఓ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని అయితే చెప్పలేం, జస్ట్ ఓకే అన్నట్టే ఉంటది ఆ స్టోరీ పాయింట్ కూడా. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ. మనకేంటంటే వీకెండ్ లో ఏ మూవీస్ లేవు, లాస్ట్ వీకెండ్ ఏమీ లేవు, లాస్ట్ వీకెండ్ డ్రై వీకెండే, ఈ వీకెండ్ డ్రై వీకెండే. సో ఇంకా ఏదో ఒకటి యాక్షన్ సీన్స్ మేము కొంతవరకు లైక్ చేస్తాం అండ్ లైట్ గా ఫన్ ఉంటది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఓకే కొంతవరకు ఫన్ డైలాగ్స్ తో జనరేట్ చేస్తారు, కొన్ని ఏమో కావాలని పెట్టినట్టు ఉంటది, బట్ ఇట్స్ ఓకే, లైట్ గా ఫన్ కూడా ఉంటది. సో ఫన్ పార్ట్ లైట్ గా. అండ్ ఆ తర్వాత సినిమాలో సెంటిమెంట్ పాయింట్ కూడా కొంతవరకు బాగానే ఉంటది. అండ్ మెయిన్ అయితే మాత్రం డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే బాగుంటాయి. సాంగ్స్ అయితే మాత్రం యూనో మొత్తం అన్ని పాటలు కూడా బాగానే ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఏది కూడా బాగాలేదు, అసలు సూట్ కాలేదు ఇలాంటి ఫీలింగ్ అయితే రాదు, పాటలు అయితే బాగానే ఉన్నాయనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో బీజిఎం కూడా బాగానే ఉంది. ఓకే, కొన్ని కొన్ని పోర్షన్స్ ఓకే మూవీ, అంతే అందమీ చేయట్లేదు. సో ఇంకా ఏది లేదు, ఇంకా చూడటానికి ఇది ఒకటి తప్ప అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు యాక్షన్ సీన్లు మేము కొంతవరకు లైక్ చేస్తాం. అండ్ యూనో బాగా వైలెన్స్ ఉంటది ఇనీషియల్ సీన్స్ లోనే. సో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ ఓకే, మాకేం అభ్యంతరం లేదు, ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఏవీ లేవు అనుకుంటే అప్పుడు వెళ్ళి చూడాలంతే. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కూడా బాగా ఎక్కువగా ఉంది, సో ఏసీ అన్న రెండున్నర గంటలు ఉంటది. సో అలా ఏసీలో కూర్చొని ఓకే కొంతవరకు సినిమా చూద్దాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటే యూ కెన్ గో. అంటే మరీ ఓ అద్భుతమైన సినిమా కాదు, కొత్త సినిమా కాదు, ఇంకొక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంతే. బట్ మరీ బాగాలేదు, మరీ బోరింగ్ గా ఉంది, అసలు ఏమీ లేదని కూడా లేదు. ఒక కమర్షియల్ సినిమాలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఉండడం జరిగింది, బట్ కొత్తగా ఏం అనిపించదు. సో దానివల్ల ఓకే ఓకే అన్నట్టే ఉంటది ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం. అండ్ ఆ తెలుగు డైలాగులు ఎవరు రాశారో కానీ విపరీతంగా ప్రాసల కోసం పాకులాడారయ్యా స్టార్టింగ్ లో, లాస్ట్ కి వచ్చారు కదా వదిలేరు కానీ. సో ఏనేమో మొత్తానికి డబ్బింగ్ ఓకే, మనకు తెలిసిన ఆర్టిస్ట్ ఉన్నారంట, సముద్రకని గారు అండ్ తర్వాత మురళీ శర్మ గారు వీళ్ళంతా ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ విశాల్ గారు హీరో. సో ఓకే ఆర్టిస్టుల పరంగా డబ్బింగ్ ఓకే, బట్ ఏవో స్టార్టింగ్ లో మాత్రం ఏదో విపరీతంగా ప్రాసల కోసం పాకులాడిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఆ తర్వాత బాగా ఏమంటారు మెలో డ్రామాతో కూడుకున్న రైటింగ్ లాగా అనిపించింది నాకు. తెలుగు డైలాగ్స్ ఏవైతే ఉంటాయి, అంటే తమిళ్ని తెలుగులో డబ్ చేసినట్టు రాస్తారు కదా, అలా అనిపించారు అనమాట నాకు. సో ఎనీహో మొత్తానికి ఓవరాల్ గా మూవీ అయితే ఓకే ఓకే, ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ, ఇంక ఏ సినిమాలు లేవు కాబట్టి వెళ్తానంటే వెళ్ళొచ్చు. అది కూడా యాక్షన్ సినిమాలు లైక్ చేస్తాం కొంతవరకు అనుకుంటేనే, యాక్షన్ సీన్ లైక్ చేస్తాం అనుకుంటేనే. యాక్షన్ సీన్లు యాక్షన్ సినిమాలు మాకు పెద్ద నచ్చమంటే ఇంకా అది కూడా ఏం చేయలేదు, ఏసీ కోసం వెళ్ళడం ఇంకా అది పరిస్థితి. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే విశాల్ గారు చాలా బాగా చేశారు అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకు ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే వాళ్ళు చాలా బాగా చేయడం జరిగింది. యాక్చువల్ గా హీరోయిన్ చాలా బాగా చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే హీరోయిన్ కి రెండు క్యారెక్టర్స్ ఉన్నట్టు అనమాట. ఒక రకంగా సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది రెండు క్యారెక్టర్స్ ఉన్నట్టు హీరోయిన్ కి. సో తనకు ఇచ్చినంత వరకు తనైతే బాగా చేసింది. అండ్ మురళీ శర్మ గారు ఆ తర్వాత యూనో సముద్రకాని గారు వీళ్ళంతా కూడా బాగానే చేశారు. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు,
యోగి బాబు గారు, తర్వాత కొంతమంది వీళ్ళందరూ కూడా ఉన్నంత వరకు అయితే బాగానే చేశారు. సో ఓకే, ఫన్ లైట్ గా జనరేట్ అయింది యోగి బాబు గారు దీని. అండ్ ఆ తర్వాత సంతానం నుంచి కూడా, సంతానం క్యారెక్టర్ తెలిసిందే కదా, సో ఆ క్యారెక్టర్ నుంచి కొంతవరకు ఫన్ అయితే జనరేట్ అయింది. అంటే ఆ పర్సన్ పేరు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, సో అది పాయింట్ అనమాట. ఓకే, ఆర్టిస్టులు అయితే బాగానే చేశారు. డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా కొత్త కథ అయితే కాదు, ఇంకా అదే రెగ్యులర్ టెంప్లేట్ తీసుకోవడం జరిగింది. అండ్ తమిళ స్టైల్ కి తగ్గట్టుగా తీశారు మాక్సిమం. ఆంధ్ర తమిళనాడు బార్డర్ ఇష్యూ అనే దాన్ని హైలైట్ చేసుకొని తీయడానికి ట్రై చేశారు. దాంట్లో కొన్ని యాక్షన్ ఎలిమెంట్లు, ఒక ఎమోషనల్ టచ్, ఒక లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కూడా పెట్టి, సో ఆబ్వియస్ అలా నడిపించారు. ఓకే, చెప్తున్నాను కదా, ఎక్కడ పెద్ద బోర్ అనిపించదు, పెద్ద వరస్ట్ గా అనిపించదు, బాగాలేదు అనిపించదు, కానీ అలాగే బాగుందని కూడా అనిపించదు, అలా వెళ్ళిపోతుంటది అంతే, అది వచ్చిన ప్రాబ్లం. సో అదిగా సిచ్యువేషన్. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మాత్రం బాగున్నాయి. డిఎస్పీ అయితే మాత్రం యూనో చాలా బాగా కంపోజ్ చేశాడు. కొన్ని పాటలు యూనో చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగా ఇచ్చారనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బీజిఎంస్ అయితే మాత్రం బాగున్నాయి, అదైతే క్లియర్ గా చెప్పచ్చు. సో ఓకే, ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఇంకా ఓకే ఓకే అన్నట్టే ఉంటుంది. సో ఇంకా ఈ మూవీ గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే, ఇది రత్నం కాదు, ఇది ఒక డూప్లికేట్ డైమండ్ లాంటిది. అంటే బేసిక్ గా కమర్షియల్ సినిమాలు అనేవి డైమండ్సే, కాకపోతే ఏంటంటే మనం చాలా సార్లు చూసే సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తే ఇంకా అది ఏముంది, డూప్లికేట్ టైప్ కదా. సో అలాంటిది అనమాట, ఒక డూప్లికేట్ డైమండ్ టైప్. సో అది మ్యాటర్. ఇంక ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3 out of 5 అంతే. అంటే ఒక అబవ్ యావరేజ్ కైండ్ ఆఫ్ మూవీ, బట్ కొత్తగా ఏమి ఉండదు చూడటానికి, అది మ్యాటర్. సో దర్శకంగా తీసి రివ్యూ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ రైట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మాత్రం మాకు అక్కడ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగున్నాం, వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.